నవ్యాంధ్ర రాజధాని విజయవాడలోనూ మత్తు పదార్థాలు ముంచెత్తుతున్నాయి. డ్రగ్స్ మాఫియా ఇప్పుడు బెజవాడను టార్గెట్ చేసుకుంటోందని పోలీసులు చెప్తున్నారు. పక్కా సమాచారంతో అప్రమత్తమైన పోలీసులు డ్రగ్స్ మాఫియా ముఠాను అరెస్ట్ చేశారు. ఇద్దరు విదేశీయులతో పాటు మరో 5 విద్యార్థులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి దగ్గర నుంచి 14 డ్రగ్స్ తో పాటు 2.5 కిలోల గంజాయి, 8 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడలో డ్రగ్స్ పట్టుబడ్డం కలకలం రేపుతోంది. పెద్ద పెద్ద కాలేజ్ స్టూడెంట్స్ ను టార్గెట్ గా చేసుకుని ముఠా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారంటున్న డీసీపీ హర్షవర్ధన్ తో రాజు ఫేస్ టు ఫేస్. విజయవాడ డ్రగ్ మాఫియా పట్టుబట్టడం స్థానికంగా కలకలం కలిగించింది. ముఖ్యంగా ఈ వ్యవహారంలో పోలీసులు పూర్తి స్థాయిలో నిఘా చేపట్టి డ్రగ్ మాఫియాను వెలుగులో తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు ఇటువంటి కేసులు హైదరాబాద్లో మాత్రమే నమోదు కావడం తొలిసారిగా విజయవాడలో ఈ తరహా కేసు పట్టుబడటంతో పోలీసుల్లో కూడా చర్చనీయాంశమైంది. అయితే కేసు సంబంధించి మరిన్ని వివరాలు అందజేసేందుకు మన డీసీపీ హర్షవర్ధన్ రాజు గారు సార్, నమస్తే అండి. సార్, ఎట్లా చూస్తారంటే ఈ తరహా కేసు తొలిసారి విజయవాడలో పట్టుబడింది, డ్రగ్ విదేశీయులు రావటం, గతంలో మీ హైదరాబాద్లో నోటీస్ చేస్తుంటారు, ఎట్లా చూస్తారు మీ ఇన్వెస్టిగేషన్ పరంగా? కరెక్ట్ అండి, ఇది ఫస్ట్ టైం, ఫస్ట్ కేసు విజయవాడకి. సో దీంట్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరూ కూడా మనకు స్టూడెంట్స్ కనపడుతున్నారు. దీంట్లో ఇద్దరు ఫారిన్ నేషనల్స్ ఉన్నారు, వాళ్ళు కూడా స్టూడెంట్ వీసా మీద, ఎడ్యుకేషన్ వీసా మీద ఇక్కడికి వచ్చి చదువుకుంటున్న వాళ్ళే. సో వీళ్ళకి తోడు ఇదివరకు గాంజా రిలేటెడ్ కేసెస్లో ఇన్వాల్వ్ అయిన అక్యూజ్డ్ ఒక ఇద్దరు అక్యూజ్డ్ పరిచయం కావటము, సో వాళ్ళతోటి కొంత ఈ డ్రగ్ని మార్కెట్లోకి స్టూడెంట్స్కి ఇవ్వాలన్న ఇదిలో కొంత ఎఫర్ట్స్ చేశారు. సో దాంట్లో భాగంగానే వీళ్ళు బెంగళూరు నుంచి ఈ డ్రగ్ని ఒక 14 తీసుకురావడం జరిగింది. ఈచ్ గ్రామ్ ఇది 2000 నుంచి 2500 దాకా అక్కడ పర్చేజ్ చేస్తారు బెంగళూరులో, ఇక్కడ 4000కి సేల్ చేయాలనేది వీళ్ళు ప్లాన్ చేసుకున్నారు. సో మనకు దీనికి సంబంధించి క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ రావడం, ఇమీడియట్గా టాస్క్ ఫోర్స్ టీము, ఏడీసీపీ వాళ్ళ ఏసీపీస్ అందరూ కూడా వెళ్ళి ఒక 7 పర్సన్స్ కస్టడీలో తీసుకున్నారు. వాళ్ళ నుంచి ఆ డ్రగ్ ప్లస్ ఒక 2.5 కిలోస్ గాంజా కూడా సీజ్ చేయడం జరిగింది. సో ఫస్ట్ కేస్ ఇన్ విజయవాడ, అండ్ హ్యాపీ దట్ లైక్ ఇంకా అది ఎవరికేమీ సేల్ చేయడం కానీ సర్క్యులేట్ కావడం జరగలేదు. సో మేము ఇది సీరియస్గా తీసుకొని దీనికి హై ప్రయారిటీ అసైన్ చేస్తాము. ఈ గాంజా రిలేటెడ్ కానీ డ్రగ్స్ రిలేటెడ్ దాని మీద టాస్క్ ఫోర్స్ ఎప్పటికప్పుడు వర్క్ చేస్తూనే ఉంటారు. చాలా కేసెస్ ఆల్రెడీ మనము చేయడం జరిగింది, ఇంకా ముందు ముందు కూడా ఈ విధంగానే చేసి అసలు మన విజయవాడలో ఈ డ్రగ్ రిలేటెడ్ కానీ గాంజా రిలేటెడ్ ఇది లేకుండా ఉండే విధంగా మనం చర్యలు తీసుకుంటాం. ఇప్పుడు గతంలో చాలా చూస్తే గంజాయికి సంబంధించి చాలా కేసులు పట్టుకున్నారు, అయితే ఈ తరహా కేసు ఫస్ట్ టైం జరిగింది. అయితే ఇందులో ఎక్కువ ఇటువంటి విద్యార్థులు ఇన్వాల్వ్ అవటం ఎట్లా చూస్తారు, వాళ్ళని ఎట్లా మోల్డ్ చేయబోతున్నారు? అంటే విద్యార్థులు అంటే కొంచెం వీళ్ళు డిస్కంటిన్యూ అయిన విద్యార్థులు, ఆల్రెడీ చదువుకొని ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేసి ఉన్నవాళ్ళు. మన మెయిన్ ఫియర్ ఏంటంటే వీళ్ళు కాలేజెస్ దగ్గర వెళ్ళి స్టూడెంట్స్కి సేల్ చేస్తారు. అలా చేసినట్లయితే అది కొంచెము కొంత డేంజరస్ దిస్ థింగ్. అయితే ఇప్పటిదాకా మనకు అటువంటి ట్రేసెస్ ఏం లేవు. సో కాబట్టి ముందు జరిగింది కాబట్టి అందరూ అలర్ట్ కావాల్సిన ఆవశ్యకత అయితే ఉంది. కాబట్టి కాలేజ్ అడ్మినిస్ట్రేషన్స్, మేనేజ్మెంట్లు, పేరెంట్స్ కూడా కొంచెం దీని పట్ల కొంచెం అలర్ట్గా ఉండి ఎక్కడైనా కానీ అన్యూజువల్గా ఏదైనా తేడాగా అనిపించినట్లయితే వెంటనే పోలీసు నోటీసు తీసుకుని వచ్చినట్లయితే మనం దీని మీద కాంప్రహెన్సివ్గా వర్క్ చేసి ఇనీషియల్ ఫేజెస్లోనే మనం దీన్ని వీడౌట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అయితే ఈ డ్రగ్స్ సంబంధించి తొలిసారి ఇక్కడ ఇద్దరు నైజీరియన్ అరెస్ట్ చేశారు, వాళ్ళ నుంచి ఇంకేమైనా సమాచారం ఉంది, ఇంకా ఇట్లా స్ప్రెడ్ చేస్తున్నట్టు కానీ ముఠాలు కానీ? ఖచ్చితంగా వాళ్ళని విచారిస్తున్నాము, ఇంకా విషయాలు తెలియాల్సి ఉంది. కాబట్టి సమగ్రంగా విచారించిన తర్వాత ఇంకా దీంట్లో ఎవరెవరైనా అదర్ పర్సన్స్ ఇన్వాల్వ్ అయినా వాళ్ళని కూడా అందరినీ కూడా మనం కస్టడీలో తీసుకోవడం జరుగుతుంది. అది చేస్తాం. థ్యాంక్ యూ. ఇది ముఖ్యంగా విజయవాడలో ఈ తరహా డ్రగ్స్ తొలిసారిగా పట్టుబట్టడంతో దీనిపై అన్ని కోణాల్లో కూడా పూర్తిగా విచారించి దీనికి ఇంకా వెనక ఎవరు ఉన్నారనే కోణాలు కూడా దర్యాప్తు జరుగుతుందని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఏదేమైనా కూడా ఈ తరహా ఘటనలు ఎక్కడ ఎటువంటి అనుమానంలో వెంటనే పోలీసులు దృష్టి తీసుకువస్తే అవసరమైన సంబంధిత అధికారులను పంపించి చర్యలు తీసుకుంటామని చెప్పి డీసీపీ హర్షవర్ధన్ చెప్తున్నారు. వీడియో శ్రీరామ్ ప్రసాద్తో వరప్రసాద్, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ నుంచి.